గారా అంటే అంత ముందు వద్దా అన్నారు. అదే అంత ముందు అన్నారు, అది కరోనా ఉన్నప్పుడు అన్నారు కదా. మరి అందరూ కరోనా ఉంటే ఇలా ఎవరు బయటికి తిరగరు కదా, అంటే అందరికి అలవాటు అయిపోయినట్టు ఉంది కరోనా. ఎందుకంటే దానికంటూ వాళ్ళు పెట్టిన ఎలక్షన్కి దానికంటూ ఒక సిస్టమేటిక్ పెట్టే చెప్పారు ఎడతారేమో ఎలక్షన్స్. అంతే జగన్ గారి పరిపాలన అయితే బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ పరిపాలన కన్నా చూసుకుంటే లాస్ట్ పరిపాలన కన్నా ఈ పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే అన్నీ అందుబాటులోకి ఇంటికి వస్తున్నాయి. అది అందుకని అంతకుముందు ఏంటంటే వీడి టీడీపీ వీడి వైసీపీ, వీడికి ఇవ్వాలి వీడికి ఇవ్వకూడదు అని ఒక వేదన పాలన ఉంది. ఇప్పుడైతే బెటర్, అంత బాగుంది. అంటే పెట్టారు స్కూల్స్, మరి అంటే చాలా జాగ్రత్తగానే పెడదాం అనుకున్నారు. కాకపోతే ఈ కరోనా అనేది మామూలుగా ఇలాగ ఓన్గా టచింగ్ కదా, మామూలుగా మాస్క్లు అవి లేకుండా వచ్చింది కాబట్టి చెప్పలేము. అంటే జాగ్రత్తగా మ్యాక్సిమం జాగ్రత్తగానే చేస్తున్నారు, కాకపోతే మరి ఇక తప్పు జరిగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. స్కూల్ అనేది కావాలి, కంపల్సరీ కావాలి కదా పిల్లలకి ఎన్నాళ్ళని. అందుకని కరెక్టేనండి, ఏపీ గవర్నమెంట్ తీసుకుంది కరెక్టే కాదంటలేదు, కాకపోతే దాంట్లో జాగ్రత్తలు మనం పాటించాలి, మనం కూడా పాటించాలి కదా. గవర్నమెంట్ తీసుకున్నంత మాత్రాన మనకు కూడా పిల్లలకి నీట్గా పంపించాలి కదా. అక్కడంటే దూరంగా డిస్టెన్స్ అనేది వేయి పెడతారు, మనం కూడా పాటించాలి కదా దాని గురించి. అందుకని మామూలుగా పథకాలు మామూలుగా సిటీ అంటే మనకు తెలియదండి, పల్లెటూరు పథకాలు అయితే బాగున్నాయి, అందరూ జగన్ గారిని గురించి తలుచుకుంటున్నారు. జగన్ గారు వస్తారని నా ఉద్దేశం. అంతే జగన్ గారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే జనరల్గా ఎవరైనా ఎలా ఉన్నారంటే మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నారంటారు. కానీ జగన్ గారి పాలన ఎలా ఉందంటే మూడు రేపులు ఆరు దౌర్జన్యాలు, ఈ విధంగా జగన్ గారి పాలన జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలం, ఎక్కడ కూడా శాంతి అనేది రాష్ట్రంలో లేదు, అభివృద్ధి అనేది కుంటుపడింది, అభివృద్ధి అనేది అసలు లేదు. సరే అభివృద్ధి లేకపోయినా జనం శాంతితో ఉన్నారా అంటే అది లేదు, కులం లేదు మతం లేదు అన్న ముఖ్యమంత్రి అయిన నిన్న మొన్న నంద్యాలలో నలుగురు ముస్లింలు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క దౌర్జన్యం, ప్రభుత్వం యొక్క అరాచకంతో సహించలేక, పోలీసుల అరాచకంతో సహించలేక ట్రైన్ కింద పడి చచ్చిపోతే ఇంతవరకు వారం వరకు ప్రభుత్వ స్పందన లేదు. వారం తర్వాత ఆ సిఐని మేము అరెస్ట్ చేసామని తీసుకువెళ్ళి 12 గంటల్లోనే ఆ సిఐకి మళ్ళీ బెయిల్ రావడం జరిగింది. ఈ విధంగా జగన్ గారి పాలన ఎలా ఉందంటే ముస్లింలపై, ఎస్సీలపై, ఎస్టీలపై, బీసీలపై దౌర్జన్యం తప్ప వేరే ఏం లేదు. ఆయన పాలన ఆయనకు ముఖ్యమంత్రి ఎందుకు చేశారంటే ప్రజలు ఆయన యొక్క సామాజిక వర్గాన్ని, ఆయన యొక్క కులాన్ని, రెడ్డి కులాన్ని అభివృద్ధి చేసుకుంటానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన లేదని తెలియజేస్తున్నాను. లోకల్ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఈసీ నిర్ణయం అనేది, అది రాజకీయ నిర్ణయం కాదు. బీహార్లో ఎలక్షన్ జరిగినాయి, వాళ్ళ కౌంటింగ్ కూడా జరుగుతుంది, మధ్యప్రదేశ్లో జరిగినాయి, అలాగే తెలంగాణలో కూడా ఒక బై ఎలక్షన్ ఇవాళ కౌంటింగ్ జరుగుతుంది. కరోనా అనేది ఇప్పుడు లాక్డౌన్ అన్లాక్ 1, 2, 3, 4 అన్నీ అయిపోయినాయి కాబట్టి ఒకవేళ ఈసీ ఎలక్షన్ పెట్టాలనుకుంటే మంచి నిర్ణయమే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అని అవకాశం ఇచ్చారు, ఒక్కసారి అయిపోయింది. ఆయన పాలన జనం చూశారు కాబట్టి ఇక ఆయనకు ఓట్లు వేస్తానికి ప్రజలు సుముఖంగా లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానిక ఎన్నికలను ఆపాలని చూస్తున్నారు. స్కూల్స్ అయితే రోజు తెరుస్తున్నారు, కొన్ని వందల మంది పిల్లలకి, మాస్టర్స్కి, ఉపాధ్యాయులకి అందరికి కరోనా వచ్చింది. స్కూల్స్ మూయిరు, ఒక్కరోజు జరిగే ఎలక్షన్స్ మాత్రం ఆపేస్తానంటాడు. ఇవాళ బీహార్ ఎలక్షన్స్ జరిగినాయి, తెలంగాణ జరిగింది, మధ్యప్రదేశ్ జరిగింది, గుజరాత్ అన్ని చోట్ల 11 రాష్ట్రాల్లో జరిగినాయి. దాని గురించి ఎవరు పట్టించుకోరు, అడగరు. కానీ ఇది మాత్రం చేస్తుంది మాత్రం చాలా తప్పు. కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్కి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఇవాళ నంద్యాలలో జరిగిన ఎలక్షన్స్కి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. దాని గురించి మేము ఇవాళ అక్కడ వెళ్ళి ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి మేము చేస్తాం, ధర్నా చేస్తాం. మేడం దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరు బాధితులే, కొత్త కాదు ఇది, ఇది కొత్త కాదు. ఫ్యాక్షనిస్ట్కి ఎలా ఉంటుందో చూపించాడు అది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.